బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఆయన కల్వకుర్తి అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ ఆశించగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు కేటాయించడంతో కసిరెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు దీంతో ఎమ్మెల్సీ కసిరెడ్డి కాంగ్రెస్లో తీసుకొని కల్వకుర్తి నుంచి బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది పలువురు ఏఐసిసి పిసిసి నాయకులు కసిరెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం కూడా సమ్మతంగా ఉన్నట్లు తెలిసింది కసిరెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైనట్లు కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ద్వారా ఆయన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో మాట్లాడినట్లు సమాచారం కాంగ్రెస్ లో చేరితే కల్వకుర్తి కాంగ్రెస్ టికెట్ ఇస్తామని కసిరెడ్డికి ఆ పార్టీ అధిష్టానం ఇచ్చినట్లు సమాచారం కాగా రెండు వేల పద్దెనిమిదిలో కల్వకుర్తి టిఆర్ఎస్ టికెట్ కోసం నారాయణ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు జైపాల్ యాదవ్ కి టికెట్ ఇచ్చి పార్టీ నేతలు కసిరెడ్డిని బుజ్జగించారు ఈసారైనా టికెట్ వస్తుందని ఆశించిన కసిరెడ్డి సిట్టింగ్ కే టికెట్ అని కేసీఆర్ ప్రకటించడంతో నిరుత్సాహానికి గురయ్యారు మంత్రి కేటీఆర్ తో సత్సంబంధాలున్న కసిరెడ్డికి అసెంబ్లీ టికెట్ దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు అయితే జైపాల్కే టికెట్ కన్ఫర్మ్ చేయడంతో అంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అభ్యర్థుల ప్రకటనకు ముందే ఒక అడుగు ముందుకేసి జైపాల్ వ్యతిరేకులైన కసిరెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ తాలకొండపల్లి జెడ్పీటీసీ వెంకటేష్ తమ అనుచరులతో రెండు సార్లు సమావేశాలు నిర్వహించారు టికెట్ జైపాల్ కి కాకుండా తమలో ఎవరికైనా ఇస్తే గెలిపించుకుంటామని ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే సందేశాన్నిస్తూ తీర్మానాలు చేశారు బీఆర్ఎస్ తన అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా మాడ్గుల కర్తల్ తాలకొండపల్లి మండలాల అసమ్మతి నాయకులు సమావేశమై కల్వకూర్తి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాల్సిందేనని తీర్మానించారు అసమ్మతిని చల్లార్చాలనే ప్రణాళికతో పార్టీ పెద్దలు తాలకొండపల్లి మండలంలో పట్టు ఉన్న జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మలా శ్రీ వెంకటేష్ గౌడ్ వారి అనుచరులను కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేర్చుకున్నారు ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న గోలి రెడ్డికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు అయినా వర్గపోరు చల్లారకపోవడంతో మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డిలు అసమ్మతి నేతలను హైదరాబాద్ కు రప్పించుకుని మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాలుగున్నరేళ్లుగా ఢిల్లీ రాజకీయాలకే పరిమితమయ్యారు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారనే అభిప్రాయం ఉంది అసలు కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేస్తారా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు పోటీ విషయంలో వంశీ సైతం తేల్చుకోలేకపోతున్నారనే ప్రచారం సాగుతోంది కాగా కొన్ని నెలల క్రితం ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ కార్గేల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఏఐసిసి సెక్రటరీ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన వంశీని కాదని వేరే వారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా అనే దానిపైనే నాయకులు చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న అసంతృప్తులు గందరగోళం నేపథ్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది కసిరెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నాయంటూ కాంగ్రెస్ లోని మెజార్టీ నాయకులు అధిష్టానం వద్ద అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది జైపాల్ పై సొంత పార్టీలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది బీఆర్ఎస్ లోని చాలా మంది నాయకులతో కసిరెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి ఈ నెల పదిహేడున తుక్కుగూడలో జరిగే విజయబేరి సభలో కసిరెడ్డి నారాయణ రెడ్డి సోనియా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కార్గే రేవంత్ వంశీల సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది అదే జరిగితే ఆయన అనుచరులు సైతం బీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం మొదలైంది